రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వామపక్ష పార్టీలు శ్రీకాకుళంలోని అయాఖార్ భవన్ను ముట్టడించారు. అన్నదాతలకు స్వామినాథన్ కమిషన్ సూచించిన ప్రకారం కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయలేదని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రం తరహా రైతు రుణ విమోచన చట్టం అమలు చేయాలని కోరారు. నవంబర్ 26న వామపక్షాలు నిర్వహించతలపెట్టిన గ్రామీణ హార్తల్ కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లోని ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయనున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాటకు అనుగుణంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం అలాగే ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు ఆ చట్టానికి అనుకూలంగా పార్లమెంట్ లో ఓటు వేసి ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన నష్టం చేకూర్చున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూడా పోలీసు నిర్బంధాన్ని పూర్తి వ్యతిరేకిస్తున్నాం, నరేంద్ర మోడీ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాటకు అనుగుణంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం అలాగే ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు ఆ చట్టానికి అనుకూలంగా పార్లమెంట్ లో ఓటు వేసి ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన నష్టం చేకూర్చున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూడా పోలీసు నిర్బంధాన్ని పూర్తి వ్యతిరేకిస్తున్నాం, నరేంద్ర మోడీ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాటకు అనుగుణంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం అలాగే ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు ఆ చట్టానికి అనుకూలంగా పార్లమెంట్ లో ఓటు వేసి ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన నష్టం చేకూర్చున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూడా పోలీసు నిర్బంధాన్ని పూర్తి